पिता पुत्र पवित्रात्म नाममना आमेन्। सीएसएस ज्ञानवाणी प्रेक्षकुलकु येसु प्रभु पुनरुत्थान शुभोदयम्। ఈ రోజు మనం ధ్యానించే అంశం పునరుత్థానమైన క్రీస్తును ఇతరులతో పంచుకోవటం। ఈనాటి సువిశేష పఠనం పునీత యోహాను 20వ అధ్యాయము వచనములు 11 నుంచి 18 వరకు। ఈనాటి సువిశేషంలోని సంఘటన ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవరాలు పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభునకు సాక్షులుగా జీవించడానికి పునరుత్థానమైన క్రీస్తును ఇతరులతో పంచుకోవటానికి పంపబడి ఉన్నామన్న సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి। పునరుత్థానమైన క్రీస్తు ప్రభు సమాధిని జయించిన క్రీస్తు ప్రభు మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభు సైతానుని జయించిన ప్రభు చీకటిని జయించిన క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా మగ్దల మరియముకు కనపడటం ఆమెకు దర్శనమివ్వటం మనం ఈనాటి సువిశేషంలో వినియున్నాము। ప్రియమైన సహోదరులారా క్రీస్తు పునరుత్థానమైన తరువాత మొట్టమొదటిగా మగ్దల మరియకు దర్శనమిచ్చారంటే ఆమెను చూడగలిగారంటే మగ్దల మరియమ్మకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదమని చెప్పవచ్చు। ప్రియ సహోదరులారా మగ్దల మరియమ్మ యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర కొద్దిగా సమయం గడపడానికి ఆదివారం తెల్లవారక ముందే సమాధి దగ్గరకు వెళ్ళారు। సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు సమాధిని మూసి ఉన్న రాయి ప్రక్కకు జరిపి ఉండటం సమాధి తెరవబడి ఉండటం సమాధి ఖాళీగా ఉండటం చూచి ఎంతో ఆశ్చర్యానికి గురైంది। ఎంతో దుఃఖంగా ఎంతో బాధకు గురైంది ఖాళీ సమాధిని చూసిన మగ్దల మరియమ్మ ఎవరో ప్రభువును దొంగిలించారని బాధతో ఏడుస్తూ ప్రభు కొరకు వెతకటం ప్రారంభించింది। ఈ విధముగా బాధలో దుఃఖంతో ప్రభు కొరకు వెతుకుతూ ఉంటే ఆమె దుఃఖాన్ని బాధను కన్నీటిని చూచిన ప్రభు ఆమెను పలకరించాడు ఆమెకు కనపడ్డాడు। మొదట్లో ఆమె ప్రభుని గుర్తించలేదు చీకటిగా ఉండటం వలన ఏడుస్తూ ఉండటం వలన దుఃఖంతో బాధతో ఉండటం వలన ఆమె ప్రభుని గుర్తించలేకపోయింది। అయినా కూడా పునరుత్థానమైన క్రీస్తు ప్రభు ఆమెను పేరు పెట్టి పిలిచినప్పుడు మగ్దల మరియమ్మ ప్రభువును గుర్తించింది। మగ్దల మరియమ్మ ప్రభు పునరుత్థానుడై సమాధి నుండి లేచాడని నమ్మింది। ఎప్పుడైతే ప్రభు పునరుత్థానుడై లేచాడని గ్రహించిందో చూడగలిగిందో ఆమె యొక్క దుఃఖం బాధ సంతోషముగా ఆనందముగా మారిపోయాయి। ఆ సంతోషంతో ఆనందంతో విశ్వాసంతో ప్రభువుని బోధకుడ అని పిలవటం మనం చూస్తున్నాం। ప్రభు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదటిగా మగ్దల మరియమ్మకు కనపడటమే కాకుండా ఆయన పునరుత్థానుడై లేచాడని సత్యాన్ని ఇతరులకు మరీ ముఖ్యముగా అపోస్తలులకు తెలపటానికి మగ్దల మరియమ్మను ఎన్నుకొని పంపటం మనం చూస్తూ ఉన్నాం। ఈ యొక్క సంఘటనను గురించి పాపు గారు మాట్లాడుతూ మగ్దల మరియమ్మను ఈ విధముగా వర్ణించి ఉన్నారు। మగ్దల మరియమ్మను పునరుత్థానుడైన ప్రభు అపోస్తులకు అపోస్తులుగా ఉండటానికి ఎంచుకొనబడినది అని। అవును ప్రియ సహోదరులారా ప్రభు పునరుత్థానుడయ్యేనని సందేశాన్ని అపోస్తులకు తెలియచేయటానికి మగ్దల మరియమ్మను ఎన్నుకున్నారు। ఏ విధముగానైతే తాను పునరుత్థానుడై జీవిస్తూ ఉన్నాడనే సత్యాన్ని అపోస్తులకు తెలియచేయటానికి మగ్దల మరియమ్మను ఎన్నుకొని ఉన్నాడో అదే విధముగా ప్రతి క్రైస్తవుని కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన్ని ఇతరులతో పంచుకోవటానికి పిలువబడి ఉన్నాము। ఆ పిలుపును అందుకున్న మనం మన అనుదిన జీవితంలో మన తోటి వారితో ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుని పంచుకోవటానికి కావలసిన వరములను దయచేయమని ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాం ఆమేన్।